हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే సింపుల్ గా చేసుకునే బ్లౌజ్ డిజైన్ చూపిస్తానండి। ఇది బీడ్స్ తో ఈజీగా చేసుకోవచ్చు, అంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైన్ అన్నమాట। ఇది చూపిస్తాను, ఇది మగ్గం స్టైల్ కి ఏ మాత్రం తీసుకోని డిజైన్। నిన్నటి వీడియోలో బీడ్స్ పంజీ మిషన్ చూశారు కదా, ఇదిగోండి। ఇది ఎవరైనా చూడకపోతే చూడండి, ముందు వీడియోలో ఈ మిషన్ని ఎలా యూస్ చేయాలి అన్నది నిన్నటి వీడియోలో చూపించాను, అది చూడండి। ఇంకొకటి, అంతకుముందు వీడియోలో నేను ఒక బ్లౌజ్ డిజైన్ వేసుకున్నాను, అంటే శారీ మీదకి। అది చూసి చాలామంది చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట, అది ఒకసారి చూపించండి అని చెప్పేసి, బ్యాక్ నెక్ చూపించమని। సో ఈరోజు ఆ బ్లౌజ్ చూపిస్తాను, ఇదిగోండి। ఇది ఆరెంజ్ కలరు, బా ఎంత బాగుంటుందో ఆరెంజ్ కలర్ కదా। ఇది ఇందులో నేను మిర్రర్స్ వేశానండి, కుందన్స్, మిర్రర్ వర్క్ అండ్ జ్యువెలరీ స్టోన్స్ ఉంటాయి ఎక్కువగా, జదోసి కూడా ఉంటుంది, జదోసి స్ట్రింగ్ కూడా వేశాను నేను ఇక్కడ చూడండి। ఆల్టర్నేట్గా టూ కలర్స్ తీసుకుని వేసుకున్నాను, బ్లాక్ గ్రీన్ కలరు మిర్రర్స్కి వేశాను, చుట్టూ బాల్ చైన్ వేశాను, ఇవన్నీ స్టిక్ చేసినవండి కుందన్స్. ఇక్కడ ఈ మధ్యలో కూడా స్టిక్ చేశాను, తర్వాత దీని చుట్టూ ఫ్రేమ్ లాగా జదోసి స్ట్రింగ్ని వేశాను। చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇవన్నీ జ్యువెలరీ స్టోన్స్ అన్నమాట। కాకపోతే ఈ వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాష్ చేసుకోవాలి, అంటే గట్టిగా బాదేయడం, ఉతికేయడం అలాంటి చేయకూడదు, ఏదో అలాగా కొంచెం వాష్ చేసి, అంటే షాంపూ వాష్ చేసి అలా పెట్టేయాలి। అది కూడా సర్ఫ్ కానీ సబ్బు కానీ యూస్ చేయకూడదండి, షైనింగ్ అది పోతుంది। ఈ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కట్ వర్క్ అండి, ఇది కట్ వర్క్ డిజైన్ ఇది। ఈ కట్ వర్క్ వచ్చేసి మిషన్ మీద చేశాను, చాలా ఈజీగా మిషన్ మీద చేసుకోవచ్చు, ఇది జిజా మిషన్ మీద చేసిన డిజైన్స్ అన్నమాట। ఈ బ్యాక్ పార్ట్ అంతా ఒక వీడియో ఉంటుంది, ఈ హ్యాండ్స్కి అయితే నేను వీడియో చేయలేదండి, అంటే నేను అప్పటికి వీడియోస్ చేయకముందు ఈ బ్లౌజ్ మీద వర్క్ చేసుకున్నాను అన్నమాట। మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అనుకుంటే మిషన్ ఎలా సెట్ చేయాలి అన్నది క్లాసెస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి నా ఛానల్లో చాలా క్లాసెస్ ఉన్నాయండి, అంటే జిగ్జాగ్ మిషన్ని ఎంబ్రాయిడరీకి ఎలా సెట్ చేసుకోవాలన్నది ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే। వాటిలో చాలా చాలా క్లియర్గా నేను చెప్పాను అన్నమాట, అంటే మిషన్ని ఎలా సెట్ చేసుకోవాలన్నది క్లియర్గా చెప్పాను, ఎవరైనా బిగినర్స్ అయినా కూడా చేసుకునే విధంగా ఉంటాయి నా వీడియోస్, అంత క్లియర్గా క్లారిటీగా చెప్పాను। ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్తానండి ఖచ్చితంగా, కామెంట్ పెట్టండి। ఇది పానీ వర్క్, పానీ వర్క్కి ఒక వీడియో ఉంది, మీరు చూసే ఉంటారు, చూడకపోతే చూడని వాళ్ళు చూడండి। ఈ పానీ వర్క్ నార్మల్ మిషన్ మీద కూడా వేసుకోవచ్చు, చూడండి ఇవన్నీ లైన్స్ లాగా, ఇదంతా పానీ వర్క్. ఆల్టర్నేట్గా ఇవన్నీ కలర్స్ తీసుకుని వేసాను అన్నమాట, అంటే ఈ బ్లౌజ్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఓకేనండి। ఇప్పుడైతే నేను చూపించబోయే డిజైన్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి। మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా, వచ్చే ఉంటారు, వచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, ఓకే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, అడిగినట్లయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి చూద్దామండి. ఫస్ట్ గోల్డ్ పూసలు తీసుకోవాలి, ఇవి జీరో సైజు గోల్డ్ పూసలు, తర్వాత స్టోన్లెస్ తీసుకోవాలి, నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలరు రౌండ్ సైజ్ బీడ్స్ తీసుకోవాలి, ఇవి మీడియం సైజు. ఈ పూసలు కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ నీడిలు, గ్లూ అండి, బీడ్స్ అవి అంటించుకోవడానికి గ్లూ తీసుకోవాలి, అంతేనండి. ఈ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇంతే, ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి, కాటన్ థ్రెడ్ నీడిల్లోకి ఎక్కించుకోవాలి రెండు వరుసల దారం. ఇప్పుడు ఈ నీడిల్ని పైకి తీసుకుని ఇప్పుడు పూసలు ఎక్కించుకోవాలి, గోల్డ్ కలర్ పూసలు, ఇదిగోండి ఇలా ఎక్కించుకోవాలి, ఒకేసారి ఎక్కువ కూడా ఎక్కించేసుకోవచ్చు. ఈ చివరి నుంచి నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలండి, అందుకే రివర్స్ వేస్తున్నాను. ఈ మిడిల్లో థ్రెడ్ని లాక్ చేస్తూ మధ్యలో నుంచి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూసలు లేకుండా ఉంటాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ చివరి ఉన్న బీడ్లో నుంచి ఒకసారి తీసుకోవాలండి నీడిల్ని, ఈ చివరి నుంచి తీసుకున్నట్లయితే మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పూసలు ఎక్కించుకోవాలి, ఈ చివరి నుంచి నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. ఈ మధ్యలో టాకాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి, లేదంటే పైకి వచ్చేస్తాయి, అలా ఉండవు కాబట్టి తప్పకుండా టాకాలు వేసుకోండి.
ఇలా ఇలాయినంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసుకున్నాం కదా. అప్పుడు తర్వాత స్టోన్ లో స్టిచ్ చేసుకోవడానికి గ్లూ ఇలా పెట్టుకోవాలి. ఈ పక్క నుంచి వచ్చేలాగా ఈ పూసలో లైన్ ఉంది కదా, ఈ లైన్ పక్క నుంచి వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోన్ లెస్ని స్టిక్ చేసేసుకుందాం. పక్క నుంచే అసలు గ్యాప్ లేకుండా వచ్చేలాగా వేసుకోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టాకాలు వేసేసుకోవాలండి. కాటన్ థ్రెడ్తో వేసుకోవాలి. ఈ మధ్య మధ్యలో నుంచి అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి చైన్లో నుంచి వేసుకోకర్లేదు, దూరం దూరంగా వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది కుట్టుకునేటప్పుడు ఇక్కడ పూసల పక్క నుంచే వచ్చేలాగా కుట్టుకోండి, ఇది జరిగిపోకుండా చూసుకోండి. ఇలా మొత్తం లైన్ అంతా ఇలా టాకాలు వేసుకుంటూ కంప్లీట్ చేసేసేయాలి. ఇదిగోండి ఇలా వేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని ఈ స్టోన్లెస్ పక్క నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పూసలు ఎక్కించుకోవాలి. అంటే డబల్ లైను, అటొక లైను ఇటొక లైను, మధ్యలో స్టోన్ లైను వచ్చేలాగా వేసుకోవాలి. ముందు వేసినట్లుగానే ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ లైన్ అంతా అలానే పూసలు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వేసేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడైతే డ్రా చేస్తున్నాను లైన్స్. ఇక్కడ డిజైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఈ లైన్స్ వేసుకునేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా వేసుకోండి. దీనికి పెద్దగా ట్రేసింగ్ ఏమీ అవసరం లేదండి, సింపుల్ డిజైన్. ఇది ఎవరైనా వేసేయగలుగుతారు. ఇలాగా సింపుల్గా వేసేసాం కదా. ఇప్పుడు గ్లూతో ఇక్కడ డాట్స్ పెట్టాను కదండి, ఈ మిడిల్లో ఇక్కడ గ్లూ పెట్టుకోవాలి కుందన్స్ స్టిక్ చేయడం కోసం. ముందుగా చూపించాను కదా ఆరెంజ్ కలర్ కుందన్స్, వాటిని వీటి మీద స్టిక్ చేసేసుకోవాలి. ఇవిగోండి ఇలా స్టిక్ చేసేసాం కదా. ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్స్ వేసాం కదా, ఈ లైన్స్ మీద మళ్ళీ పూసలు కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ లైన్కి వేసాం కదండి 0 సైజ్ బీడ్స్, గోల్డ్ కలర్వి, ఆ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ చివర కార్నర్కి సరిపడా ఎక్కించుకోవాలి ఫస్ట్. ఇదిగోండి ఇప్పుడు సరిపోయినాయి కదా. ఈ చివరి నుంచి నీడిల్ కిందకి దింపేసుకోవాలి. ఈ మధ్య మధ్యలో టాకాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఇలా ఈ లైన్ కుట్టేసాం కదా, ఇప్పుడు పక్కనున్న లైన్స్ కూడా అలానే ఒక్కొక్కటి కుట్టుకుంటూ మొత్తం చివరి వరకు కుట్టుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఈ డిజైన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా ఉంది. కుందన్స్ అయితే డ్రై అయిపోయినాయి. ఈ డ్రై అయిపోయిన వాటి చుట్టూ కూడా ఇప్పుడు బీడ్స్ కుట్టుకుందామండి. ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి కుందన్కి. ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ కుందన్ రౌండ్ చుట్టూ ఎన్ని పడతాయో చూసుకుని అప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను పెట్టి చూశాను, ఎక్కువైపోయినాయి కాబట్టి తీసేసాను. ముందుగా చూసుకుని వేసుకోండి, లేదంటే ముందు ఎక్కువైపోయినాయి అంటే గ్యాప్ పెరిగిపోతుంది. తీసిన తర్వాత మనం నీడిల్ని ఎక్కడైతే తీసుకున్నామో ముందుగా అక్కడ దింపేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ వచ్చింది కదా కుందన్ చుట్టూ, చూడండి అస్సలు గ్యాప్ లేకుండా వచ్చింది. ఇప్పుడు ఈ చివరి నుంచి లాక్ చేసుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కూడా రెండు కుట్లు వేసుకోవాలండి, కదలకుండా ఉంటాయి. ఈ కుందన్ చుట్టూ 11 పూసలు పట్టాయి. ప్రతి కుందన్కి అన్ని వేసుకుంటే సరిపోతుంది, అస్తమానం చూసుకోని అవసరం లేదు. ఇదిగోండి వీటిని కూడా అలానే కుట్టేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఇవి కూడా కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. ఇలా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఇటువంటి మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.